మీకు అర్థమవుతుందా కేసీఆర్ గారి గారడి ఏమా ఇప్పటికి రెండు సార్లు ఓట్లేసే మోసపోయారు ఇప్పటికైనా అర్థమైంది కదా కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా ఓట్ల కోసమే వస్తాడు ఏమా ఎలక్షన్లు వస్తేనే వస్తాడు సారు అసలు సార్ వచ్చిండు అంటే ఏమిటర్థం ఓట్లు కావాలి అని అర్థం మీతో పని పడింది అని అర్థం అప్పుడు మాత్రం మంచి మంచి మాటలు చెప్తాడు సారు ఎంత గారడి మాటలు చెప్తాడు సారు ఎంత కనిగట్టు చేస్తాడు సారు ఎంత మంచిగా మాట్లాడతాడు సారు కదా గాడ దగ్గర రంగు పూస్తాడు కేసీఆర్ సారు ఇదే ఆవు అని నమ్మిస్తాడు ఏమ్మా మనమందరం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం ఆయన ఓట్లు గుర్తించుకొని వెళ్ళిపోతున్నాడు మళ్ళా సారు అయిపోయినాక మీ ఓట్లతో అయిపోయినాక ఒక్కసారైనా సారు తిరిగి చూస్తున్నాడా ఏమ్మా మళ్ళీ ఒక్కసారైనా వచ్చిండే ఎప్పుడైనా మధ్యలో ఏరు దాటేంత వరకే ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడవల్లన్నా బోడిగుండు ఏమో అదే చేసిండు కదా కేసీఆర్ సారు ఎన్ని మాటలు చెప్పాడు తల్లి రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చిండా బిడ్డలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఆల్ ఫ్రీ అన్నాడు ఉందా ఇంటిగా ఉద్యోగం ఇస్తానన్నాడు ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు పోనీ అదైనా ఇచ్చిండా అల్లుడు వస్తే అన్నాడు కదా ఏమా డబుల్ బెడ్రూమ్ ఇల్ అన్నాడు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు గొర్రెలు వస్తే గొర్రెలు ఎడగట్టాలన్నాడు ఏమా ఎన్ని మాటలు చెప్పిండు సారు ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికైనా వచ్చిందా ఒక్కరికి రాలేదు కదా మూడెకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు వచ్చినాయా యాభై ఏడేళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు ఇచ్చిండా రైతులకు ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఏమన్నా ఇచ్చిండా మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్నాడు ఇచ్చిండ తల్లి ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు అసలు ప్రతి వర్గాన్ని వెన్నుపోటే పొడిచిండు కదా అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు కదా బంగారు తెలంగాణ అని ఎంత గొప్పగా మాట్లాడాడు సారు ఏం చేసిండు ఎవడికైంది బంగారు తెలంగాణ మీకైందా తల్లి బంగారు తెలంగాణ ఒక్కరికైనా అయిందా బంగారు తెలంగాణ అసలు పేదవాడికి బతుకుందా ఈ బంగారు తెలంగాణలో అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు చేశాడమ్మా రుణమాఫీ చేసిండు ఉచిత విద్యుత్ ఇచ్చిండు వన్ నాట్ ఎయిట్ ఉండే వన్ నాట్ ఫోర్ ఉండే ఫీజు రియంబర్స్మెంట్ ఉండే ఆరోగ్యశ్రీ పథకం ఉండే నలభై ఆరు లక్షల మందికి ఇల్లులు కట్టాడు లక్షల ఎకరాలకు పోడు భూములకు అసైన్డ్ భూములకు హక్కు కల్పించాడు ఎంతో మందికి భూమి లేని వాళ్లకు కూడా భూమి ఇచ్చాడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి అలాంటి పాలన ఉందా ఇప్పుడు ఒక్కడైనా ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఉన్నాడా ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ఒక్క రోజు ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెంచలేదు ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు ఆ రోజుల్లో ఏ ధరలు ఏ ఛార్జీలు పెంచకుండా అసలు గ్యాస్ ధర కూడా యాభై రూపాయలు పెరిగితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడో తెలుసా ఈ గ్యాస్ ధర పెరు పెంచితే నా అక్క చెల్లెల మీద పడుతుంది భారము పెంచడానికి వీల్లేదు అని ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు తప్ప మీ మీద పడనివ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎంతుంది గ్యాస్ ధర ఎంతుంది ఎంత చేరిందమ్మా గ్యాస్ ధర ఆర్టీసీ ఛార్జీలు ఎన్నింతలైనాయమ్మా రెండింతలైనాయా మూడింతలైనాయా నాలుగింతలైనాయి కరెంటు ఛార్జీలు ఎన్నింతలైనాయమ్మా రెండింతలైనాయా మూడింతలైనాయా మూడింతలు నాలుగింతలైనాయి ఆ ఏమా బతుకమ్మ చీరలు వచ్చినాయా వచ్చినాయా తల్లి బాగున్నాయా బతుకమ్మ చీరలు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా బతుకమ్మ చీరలు అమ్మ నేను చెప్తా చూడండి ఎందుకు ఇస్తున్నాడు బతుకమ్మ చీరలు మీకు బతుకమ్మ చీరలు ఇచ్చింది కేసీఆర్ గారి పాపాలన్నీ కప్పేయడానికి మీకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా ఇస్తలేడు కదా వడ్డీ మీరే కడుతున్నారు కదా ఆ పాపాన్ని ఈ బతుకమ్మ చీరతో కప్పేయాలి అర్థమైందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యం ఇచ్చే కందిపప్పు ఇచ్చే గోధుమలు ఇచ్చే నూనె ఇచ్చే చక్కెర ఇచ్చే చింతపండు ఇచ్చే ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదమ్మా రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమైనా ఇస్తున్నాడా ముష్టించినట్టు బియ్యం ఇస్తున్నాడు అంతే కదా అందుకే ఆ పాపాన్ని కూడా ఈ బతుకమ్మ చీరతో కప్పేయాలి ఏమ్మా ఇందాక చెల్లి చెప్పింది చూడండి మద్యం షాపులు ఎక్కడ చూసినా మద్యమే ఎక్కడ చూసినా తాగుబోతులు తయారయ్యిండ్రు అని ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోయింది ఆడవాళ్ళకు కాదు చిన్న బిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది కదా ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అసలు పెద్ద పెద్ద సిటీలలో కూడా చిన్న బిడ్డలకు రక్షణ లేదు అంటే ఇక కేసీఆర్ ఎందుకు బతుకుండాలి ఉరేసుకొని చచ్చిపోవాలి కదా ఆ పాపాన్ని కూడా ఈ బతుకమ్మ చీరలతో కప్పేయాలి అందుకే ఇస్తున్నాడు బతుకమ్మ చీరలు మీకు ఎన్ని మాటలు చెప్పాడు డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాను అన్నాడు కదా ఇయలే కదా ఆ పాపాన్ని కూడా ఈ బతుకమ్మ చీరతో కప్పేయాలి మీకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా అందుకనే బతుకమ్మ చీర ఇస్తే మీరు అయిపోతారని కేసీఆర్ గారికి నమ్మకం ఏమా బతుకమ్మ చీరలు బాగున్నాయా ఇప్పుడు చెప్పండి బాగున్నాయా ఎన్ని మాటలు చెప్పాడు ఇదేనా పొలాల కడుతున్నారా బతుకమ్మ చీర పొలాలకి కట్టేస్తున్నారా పోన్లే దానికైనా పనికి వస్తుంది అవును అసలు పేదవాడు పేదవాళ్ళు ఇల్లు లేదనో పెన్షన్ లేదనో మాకు ఉద్యోగం లేదనో మా బిడ్డలకి అవసరం ఉందనో ఏదైనా ఎవడైనా ఆఫీసర్నో ఎమ్మెల్యేనో ఎవరైనా కలుద్దాం అనుకుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా తల్లి ఒక్కరైనా ఆదుకుంటున్నాడా అసలు ఎంత మంది ఉన్నారు పెన్షన్లు సగం మందికి ఇస్తున్నారు సగం మందికి ఇస్తలేరు మరి ముసలి వాళ్ళు ఎలా బతకాలే దానికి కూడా మళ్ళా లంచాలు అడుగుతున్నారు కదా ఏం చెప్పిండు కేసీఆర్ సార్ నేను పెద్ద కొడుకుని అవుతాను నేను ఆసరా అవుతాను అందరికీ పెన్షన్లు ఇస్తానని చెప్పిండు కదా మరి అలాంటప్పుడు భార్యకిస్తే భర్తకి ఏడు భర్తకిస్తే ఏడు అత్తకిస్తే ఏడు కోడలికిస్తే అత్తకి ఏడు మరి ఇంట్లో ఒక్కరికే పెన్షన్ అయితే మరి అందరూ తినాలి కదా అందరూ బతకాలి కదా అందరూ దవాఖానకు పోవాలి కదా మరి అట్లా కాకుండా ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తే ఏమిటర్థం అందరూ కొట్టుకొని సావండి అనా ఒకరు తినండి ఒకరు పస్తుండండి అనా ఒకరు బతకండి ఒకరు సావండి అనా ఏం చెప్తున్నాడు కేసీఆర్ సార్ అసలు పెద్ద కొడుకు అయితే అట్లే చేస్తాడా తల్లి ఇంట్లో ఇద్దరు పెద్దోళ్ళు ఉంటాయి ఒకరికే ఒకరికే పెన్షన్ ఇస్తారా ఇలాంటి పెద్ద కొడుకు ఇలాంటి పెద్ద కొడుకు అవసరమా అసలు ఏది చేసినా కేసీఆర్ గారుడే చేసిండు కదమ్మా ఏమ్మా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా రుణమాఫీ చేయలే కానీ రైతుకు ఐదు బందు ఐదు వేలు ఇస్తున్నాడట కేసీఆర్ సారు ఐదు వేలకే రైతులంతా కోటేశ్వరులు అయిపోతున్నారట ఐదు వేలకే రైతులంతా కార్లలో తిరుగుతున్నారట ఐదు వేలకే కడుపు నిండా తింటున్నారంట కంటి నిండా పంటున్నారంట ఏమన్నా అర్థం ఉందా రైతులు ఏమన్నా రుణమాఫీ చేస్తానంటే ఆ రుణమాఫీ చేయకుంటే కనీసం ఆ మిత్తికైనా సరిపోతుంది ఐదు వేలు దేనికి సరిపోతుంది ఐదు వేలు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండేనన్నా రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ట్రాన్స్ఫార్మర్ కావాలంటే సాయం చేస్తుండే ఇన్ని ఉండే కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే నలభై వేలిచ్చే పథకాలను కేసీఆర్ గారు బంధు పెట్టి ఐదు వేలిచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులు చేసేస్తున్నాను అంటున్నాడే ఏది చేసినా అంతా గారడే కదా ఆ రైతు బంధు కూడా ఎవరికి ఇస్తున్నాడు తల్లి ఎన్ని ఎకరాలున్నా వంద ఎకరాలున్నా రెండు వందల ఎకరాలు ఉన్న వాళ్ళ కూడా రైతు బంధు ఇస్తున్నారే ఏమైనా అవసరం ఉందా అసలు గుట్ట భూమి లేని వాడికి ఒక పైసా అయినా ఇస్తున్నాడా ఎక్కడుంది న్యాయం అసలు కౌలు రైతును రైతే కాదన్నాడే కేసీఆర్ సారు కౌలు రైతు రైతే కాదన్నాడే అంతకంటే దుర్మార్గం ఉంటుందా తల్లి అంతకంటే దుర్మార్గం ఉందా ఎవరు పట్టించుకుంటున్నాడు పేదవాడు పేదవాడు అసలు బతుకుతున్నాడా సస్తున్నాడా లేకపోతే ఏమైనా అడుగుతున్నాడా అవసరాలున్నాయా ఎవరైనా పట్టించుకుంటున్నారా ఇక ఆడోళ్ళైతే పాపం భర్తలు లేని వాళ్ళైతే ఎంత మందిని అడిగి అడిగి కాళ్ళ వేళ్ళ పడితే కూడా ఒక్కరైనా ఆదుకున్న పాప పోయిండ్రా ఎనిమిదిన్నర సంవత్సరాలు అయింది కదా తెలంగాణ వచ్చి మరి ఏం ఉద్ధరించినట్టు కేసీఆర్ సారు ఎవరికైందమ్మా బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ ఆయన కొడుకు అయింది బంగారు తెలంగాణ ఆయన బిడ్డకైంది బంగారు తెలంగాణ ఆయన మంత్రులకు ఆయన ఎమ్మెల్యేలకు అయింది బంగారు తెలంగాణ ఆయన అల్లుడు మేనల్లుడు ఇంకోడు అందరూ కలిపి పదవులు అనుభవిస్తున్నారు కదా వాళ్ళు ఏమో పెద్ద పెద్ద గడిలు కట్టుకున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో కట్టుకున్నారు ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్ ఇప్పుడు విమానాలు కూడా కొంటున్నాడట హెలికాప్టర్లు కూడా కొంటున్నాడంట ఎక్కడి నుంచి వచ్చినాయి తల్లి ఈ డబ్బులన్నీ ఎవరి పైసలు అమ్మా ఈ డబ్బులన్నీ మీ పైసలే కదా అసలు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారే కాళేశ్వరం అంటున్నాడు మిషన్ భగీరథ అంటున్నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్తున్నారు ఆ కాంట్రాక్టర్ తో వాళ్ళు వాళ్ళు కుమ్మక్క అవుతున్నారు వాళ్ళ కమిషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు కానీ పేదవాడికి ఏమైనా చేసిండ్రా అసలు పేదవాడికి ఇంకేమైనా చేయడానికి డబ్బులు ఎక్కడ మిగిలే అంతా వాళ్ళే తినబట్టింది కదా పట్టపగలే పందికొక్కుల్లాగా దోచుకుంటున్నాడు ఏ కేసీఆర్ సారు తెలంగాణ కుల్లగొట్టిండే కేసీఆర్ సార్ ఒక్క కాళేశ్వరం లోనే లక్ష కోట్ల అవినీతి చేశాడు ఏ కేసీఆర్ సార్ ఒక్కరైనా అడుగుతున్నారా ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఏ సభకెళ్ళినా అవినీతి జరిగింది అని మేము మాట్లాడుతున్నాం తప్పితే ఒక కాంగ్రెస్ పార్టీ అయినా ఒక బీజేపీ పార్టీ అయినా అయ్యా కేసీఆర్ ఇంతగా ఎందుకు దోచుకుంటున్నావు తెలంగాణను ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినారా ఎందుకు అడుగుతలేరమ్మా ఎందుకంటే వాళ్ళు కూడా వాటాలు తీసుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టి